హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ న్యూ ఇయర్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తాజాగా పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా కూడా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంది. న్యూ ఇయర్ రోజు ఆమె చేసిన ఓ పనికి అందరూ షాక్ అయ్యారు. అన్నా లెజ్నోవా మరో కొనాన్ని ఆమె బయటపెట్టింది. ఎప్పుడు బయటికి రాని అన్నా లెజ్నోవా ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక న్యూ ఇయర్ రోజు అన్నా లెజ్నోవా ఏం చేసిందో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. శ్రీమతి అన్నా కొనిదేలా నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నారాపల్లి ప్రాంతంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి అనాథ బాలికలతో పాటు ముచ్చటించి కేక్ కట్ చేశారు. వారి చదువుల గురించి తెలుసుకున్నారు. 5 బాలికల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉందని తెలుసుకుని ఆ మొత్తాన్ని ఆమెనే చెల్లించారు. అలాగే ఆ శరణాలయానికి కావలసిన నిత్యావసర సరుకులు, బాలలకు అవసరమైన సామాగ్రిని భారీ మొత్తంలో అందించారు అన్నా లెజ్నోవా. రీసెంట్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ని కూడా ఆమె ఇలాగే జరుపుకున్నారు. క్రిస్మస్కి ముందు ఆమె హైదరాబాద్ బాలాజీ స్వర్ణపూర్ణ కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్లోని చిన్నారులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అక్కడ ఉన్న చిన్నారుల విద్యాబుద్ధుల గురించి అడిగి తెలుసుకుని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా వారికి అందజేశారు. మళ్ళీ ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఆమె అనాథ బాలికలతో జరుపుకొని మరోసారి తన ఉన్నత హృదయాన్ని చాటారు. ఆమెలో మరో కోణాన్ని బయటపెట్టింది. అన్నా లెజ్నోవా గొప్ప మనసును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఉమెన్ విత్ గోల్డ్ హార్ట్ లైక్ హస్బెండ్ లైక్ వైఫ్, హ్యాపీ న్యూ ఇయర్ వదినమ్మ అంటూ అభిమానులు నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. మాట ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.